హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను చికెన్ని గ్రేవీ గ్రేవీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను చపాతీలో కానీ పూరీ లేదా దోశలో కానీ తినగలిగే విధంగా ప్రిపేర్ చేసుకునే పద్ధతి చూసేద్దాం ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ముందుగా ప్యాన్ పెట్టుకొని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే నేను కొన్ని బిర్యానీ ఆకులు కొద్దిగా జీలకర్ర కొన్ని మిరియాలు అలాగే కొద్దిగా షాజీరా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ పీసెస్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం ఈ ముక్కలని కాసేపు వాటర్లోనే ఉంచాలండి అలా ఉంచడం వల్ల ముక్కలు బాగా మెత్తబడతాయి అప్పుడు చికెన్ కూడా మనకి త్వరగా ఉడికిపోతుంది ఈ చికెన్ మనకి ఫ్రై అయ్యేలోపు మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం నేను రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను టమోటాలతో పాటు ఒక ఆనియన్ని వేసుకున్నాను రెండు ఇలాచీలను వేసుకొని దీని మొత్తాన్ని మొత్తం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకుందాం ఇలా రెండు నుంచి మూడు నిమిషాల పాటు చికెన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా స్పైసెస్తో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పు సాల్ట్ అయినా తీసుకోవచ్చు నేను క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మసాలాలు చికెన్ పీసెస్కి తగిలే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మొత్తం గ్రేవీ మొత్తం కలిసిపోయేలాగా కలుపుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండగా ఇందులో మనం వేసిన ఆయిల్ మొత్తం పైకి ఫ్లోట్ అవ్వాలండి ఈ విధంగా ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే మెంతి ఆకులను కూడా యాడ్ చేసుకుందాం మెంతి ఆకు బదులు కసూరి మెత్తిని కూడా వేసుకోవచ్చండి ఇలా మనం మెంతి ఆకు వేసుకోవడం వల్ల చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి అది ఆప్షనల్ నేనైతే కొద్దిగా యాడ్ చేశాను ఇప్పుడు వీటిని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాం మొత్తం మసాలా గట్టిపడింది కదండి ఇప్పుడు మనం గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం నేను వన్ గ్లాస్ వాటర్ని వేశాను ఇలా పది నిమిషాలు బాగా బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా చికెన్ మనకి దగ్గర పడిందండి ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే పద్ధతిలో కాకుండా ఈ పద్ధతిని కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మీ కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్